హైదరాబాద్ జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ తెలంగాణ ఒప్పుకుంది. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నిర్వహణ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం తెలంగాణ ఒప్పుకుందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం కేఆర్ఎంబీకి ఇవ్వడం జరిగిందన్నారు తెలంగాణ ఏఎన్సీ మురళీధర్. పవర్ స్టేషన్స్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. నాగార్జునసాగర్ను, తెలంగాణ శ్రీశైలమును ఏపీ చూసుకుంటుందని అన్నారు. కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులని బోర్డు పరిధిలోకి వెళ్తాయని చెప్పారు. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదన్న మురళీధర్ ఆపరేషనల్ నీటి విడుదల బోర్డు చూసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టుల వద్ద భద్రత విషయాన్ని, పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బోర్డు మీటింగ్ కు సంబంధించి ఇవాళ జలసౌధలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అటెండ్ అయ్యారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ఎలాంటి ఇబ్బందులు లేదంటూ ఇందులో తెలంగాణ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో నీటి వాటల పంపకానికి సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటకాల పంపిణీ కోసం ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ త్రిసభ్య కమిటీదే నీటి వాటల పంపకాలపై తుది నిర్ణయం కాబోతుంది. దానిలో భాగంగా ఏఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటీసులలో తెలంగాణకు 9, ఆంధ్రప్రదేశ్ కు 6 ఉన్నాయి. కాబట్టి కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేని అంశాన్ని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. కాబట్టి దీని విషయంలో కూడా క్లారిటీగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ తుది నిర్ణయం కాబోతుంది. కాబట్టి లెఫ్ట్ కెనాల్ నుంచి 2 టీఎంసీలు, మార్చ్ లో రైట్ కెనాల్ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు ఏపీ ఒప్పుకున్నట్లు కూడా ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణ నుంచి ఏఎన్సీ మురళీధర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కూడా కేఆర్ఎంబీకి అప్పగించడం జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్పష్టం చేశారు. పవర్ స్టేషన్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా నాగార్జునసాగర్ నుంచి అదేవిధంగా శ్రీశైలం సంబంధించి ఏపీ చూసుకుంటుంది. కాబట్టి ఇక ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో నడవబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ డిమాండ్ పైన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు, అక్కడ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు కాబట్టి రిప్లై వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి 15 ప్రాజెక్టులన్నీ ఇక మీదట బోర్డు పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒప్పుకున్నట్లు, ఇక మీదట రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేఆర్ఎంబీ నుంచి ఇటు తెలంగాణకు కూడా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇష్యూ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అయితే స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక ఈఎన్సీ సమావేశం కాసేపు క్రితమే ముగిసింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.